వై యోగా అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇది క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఆల్సో చేస్తే, నేను యోగా అని చెప్పిన చాలా మంది అయితే బాగుంటుంది సార్ యోగా ఇస్ నాట్ ఫర్ మీ అయితే దెన్ యాస్క్ ఎందుకండి యోగా, ఎందుకంటే ఆ ఐడిల్నెస్ ఆ స్టడీనెస్ ఆ స్లోనెస్ నా వల్ల కాదండి అని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అస్ ఓకే దే ఆర్ టోటలీ అవుట్ ఆఫ్ దెర్ మైండ్ అని చెప్పేసి, అంటే సో రెస్ట్లెస్ దాట్ ఆ స్లోనెస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. నేను యోగాని ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇటలీలో దేర్ ఇస్ అ సైంటిస్ట్, హీ డెవలప్డ్ మోడల్ కాల్డ్ టెన్సెగ్రిటీ మోడల్, రైట్? సో మనం మామూలు యోగా అంటే మన అందరికీ తెలుసు, మనం మన సనాతన ధర్మం మన కల్చరు మన ట్రెడిషను మనకు అంతా తెలుసు. ఇది వచ్చేప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెడదు, న్యాచురల్గా మనకి దాని మీద కొంచెం ఫేవరెటిజం ఉంటుంది. బట్ దట్స్ నాట్ వేర్ ద లుక్ ఇట్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ సైంటిఫికల్లీ, మేము కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు ఇదే నేను ఇందాక మీకు చెప్పిన విధంగానే చెప్పేవాళ్ళు, మసిలు జాయింట్ నర్వ్స్ ఇవి కదిలిస్తాయి బాడీ కదులుతుంది. బట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దెర్ ఇస్ అ బిగ్ రివల్యూషన్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సో దే డిస్కవర్డ్ ఎ న్యూ థింగ్, ఇట్స్ కాల్డ్ ఫేషియా అంటారు. అంటే మన చర్మానికి మన కండరాలకి మధ్యలో ఒక లేయర్ ఉంది, దాన్ని ఫేషియా అంటారు. ఇప్పటి వరకు ఎవరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు, ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఎలా చేశారు ఇటలీలో అంటే, మామూలుగా మేము చదువుకునేటప్పుడు మేము హ్యూమన్ బాడీ డిసెక్ట్ చేసేటప్పుడు ఫార్మాల్డిహైడ్లో పెట్టేవాళ్ళు. ఫార్మాల్డిహైడ్లో ఒకసారి బాడీ పెట్టగానే మీకు అంతా బాడీ నల్లగైపోతుంది. సో మాకు ఆ కోసినప్పుడు యూ డోంట్ నో ఎనీథింగ్, అన్నీ నల్ల కనపడతాయి. సో లావు కనిపించిన వెసల్స్, లావు కనిపించిన నర్వ్స్, లావు కనిపించిన మసిల్స్ ఇవే చూసి నేర్చుకునేవాళ్ళు. సో ఇటలీ వాళ్ళు ఏంటంటే, దే డెవలప్డ్ ఏ కెమికల్, బాడీ కలర్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, మీకు లోపల ఏ టిష్యూ కూడా చేంజ్ అవ్వదు అన్నమాట. సో వాళ్ళు దాని నుంచి తీసుకునేది, వాళ్ళు కూడా యాక్చువల్లీ టుక్ మోర్ దాన్ 28 ఇయర్స్ టు గెట్ టు దిస్ రీసెర్చ్. ఫార్చునేట్లీ ద వెరీ ప్లేస్ హూ డిస్కవర్డ్ హార్ట్ సర్క్యులేషన్ అదే యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీలో దే డిస్కవర్డ్ దిస్ యాక్చువల్లీ. ఏంటి అంటే, అప్పుడు డైసెక్ట్ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ దిస్ లేయర్, అండ్ ఆ లేయర్ని తీసుకుంటా వెళ్తుంటే మీకు మామూలుగా దోస్ హూ ఆర్ నాన్ వెజిటేరియన్ పీపుల్ హూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు మటన్ షాప్, మీకు ఇప్పుడు వాడు మసిల్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న లేయర్ కూడా కట్ చేసేస్తూ ఉంటాడు, రైట్? దాన్ని ఫేస్ అంటారు, హ్యూమన్ బాడీలో కడుతుంది. అయితే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయింది అంటే, ఆ ఫేషియాని ఫేషియా కాదు, నౌ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మచ్ పెరిఫెరల్ బ్రెయిన్. అంటే మనకి ఈ బ్రెయిన్ ఎంత ఉందో ఆ బ్రెయిన్ ఎక్స్టెన్షన్. ఆల్ రైట్. సో ఈ సేమ్ ఇటలీ నుంచే దెర్ ఇస్ అ టెన్సెగ్రిటీ మోడల్. ఏంటంటే, మామూలు యూ ఆల్ కెన్ గూగుల్ ఇట్, టెన్సెగ్రిటీ మోడల్, వెరిన్ మనకి స్టిక్స్ అన్నీ పెట్టేసేసి ఇఫ్ యూ కనెక్ట్ ఇట్ ఇన్ సర్టెన్ ఫ్యాషన్, దాని మీద ఎంత ఫోర్స్ పెట్టినా ఇట్ విల్ నాట్ క్రష్. ఓకే, సో మన బాడీలో కూడా మసిల్స్ లేయర్స్ పాటు ఈ ఫేషియా ఏం చేస్తుందంటే, బాడీకి అంతా ఒక టెన్షన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆ టెన్షన్ మెయింటైన్ చేసే దాంట్లో ఏంటంటే, ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎవ్రీబడి ఈస్ టు టాక్ అబౌట్ స్ట్రెంత్, బట్ నౌ స్ట్రెంత్ ఈజ్ ఓల్డ్, నౌ వాట్ ఈజ్ న్యూ ఇస్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్, అగైన్ ఈ ఫేషియానంతా మనం ఎప్పుడైతే ప్రాపర్గా పెడతామో, సో దట్ కీప్స్ అవర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ అ వెరీ నైస్ ఫ్యాషన్, అండ్ బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది. సో మేము వచ్చిన వాళ్ళకి వర్క్ కూడా అఫ్కోర్స్ మేము మిగతా అన్ని చేస్తూ పాటు ఈ ఫేషియా కూడా చేస్తాము, బట్ పేషెంట్స్కి తెలియదు కాబట్టి వీ డోంట్ టెల్ ఎక్స్ప్లిసిట్లీ చెప్పం మీకు ఫేషియా ప్రాబ్లం అంటే వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కరెక్ట్. ఆ విధంగా చూసేస్తే నేను యాక్చువల్ నా బ్యాచిలర్ ఫిజియోథెరపీ అయ్యాక ద వెరీ ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ ఐ డిడ్ ఏ పీజీ డిప్లొమా ఇన్ యోగా, బికాస్ యోగా ఫిజియోథెరపీ సో నాకు ఇంటర్మీడియట్ ఐ యూస్ టు ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. సో ఈ 4 ఇయర్స్ నాకు అర్థమైంది ఏంటంటే, ఫిజియోథెరపీ ఇస్ నథింగ్ బట్ మోడర్న్ సైజ్డ్ వర్షన్ ఆఫ్ యోగా. సో వెన్ ఐ డిడ్ యోగా దెన్ ఐ అండర్స్టూడ్ ద వే ఇట్ అడ్రెసెస్ ఈ స్టిఫ్నెస్ ఏదైతే ఉందో. మీకు సింపుల్ కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను, నెక్ పెయిన్తో ఎవరైతే వస్తారో 80-90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ స్టిఫ్నెస్ ఇన్ ది హియర్, ఈ మిడ్ బ్యాక్లో ఉంటుంది. ఓకే. సో మీరు నెక్ ఎంతకాలం తీసినా కానీ చెప్పేసి ఎంఆర్ఐ తీస్తారు, ఎక్స్రే తీస్తారు, నెక్ ఉంటే మళ్ళీ వాళ్ళకి 6 మంత్స్లో తిరగబెడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ పోయినసారి ఆ ఫిజియోథెరపిస్ట్, ఈసారి ఈ ఫిజియోథెరపీ, ఈసారి ఈ డాక్టర్ అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎక్కడెక్కడైతే ఈ ఫేషియా కనెక్షన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి వీ హ్యావ్ టు రిస్టోర్ దట్ మొబిలిటీ. ఓ, దాన్ని మీరు రిలీజ్ చేయడం అని అంటారు. రిలీజ్ చేయడం యాక్చువల్లీ మనం మీరు చేసింది, అది నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. ఎందుకు నెక్ దగ్గర కదా నాకు పెయిన్, బట్ మిడిల్ ఆఫ్ ది స్పైన్ లో ఇక్కడ రిలీజ్ ఎందుకు చేశారు? బట్ నిజానికి అది రిలీజ్ చేసిన తర్వాత ఒక గట్టిగా థర్డ్ పీక్ బిగించేసి మనం లూజ్ చేస్తూ ఉన్నాను, వదులుతున్నాను అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాము, ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ డిపెండెన్సీ. సో మీకు ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా లెటస్, ఇది మన టిష్యూ కదండి, ఇది నెక్ అనుకోండి మన బాడీలో, ఇది రెస్ట్ ఆఫ్ ద బాడీ. సో ఆ ఫేషియా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఫేషియా ఒక దగ్గర టైట్ అయిపోయి ఇట్ ఈస్ పుల్లింగ్, బట్ ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఫోల్డ్స్,
సో మనకి రియల్ లైఫ్లో కూడా నెక్ మించి ఆ పుల్లింగ్ అలాగే ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్లే మనకేమవుతుంది, కొద్దిసేపు కూర్చున్నాక నెక్స్ట్ తిమ్మితే ఇట్లా అనుకోవాలనిపిస్తుంది, ఇట్లా అనుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుల్లింగ్ ఉండడం వల్ల బోన్లో ప్రాబ్లం బోన్స్లో ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ద మెయిన్ కంట్రిబ్యూషన్. సో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే అది వచ్చిందో మా మూమెంట్ అనాలిసిస్ తోని వీ ఫిగర్ అవుట్ అండ్ దెన్ వీ రిలీజ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఆల్సో రిలీజెస్ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏషియా. రైట్, మనం మేము చేసేది మా తరపు నుంచి. బట్ మళ్ళీ మీరు వెళ్ళేసి మీ రెగ్యులర్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ లైఫ్లో పడిపోయారు అనుకోండి, మళ్ళీ డెవలప్ అవుతుంది. కరెక్ట్, డెవలప్ అయిన అవ్వకుండా ఉండడానికి మనకు ఉన్న బెస్ట్ సాధన ఏంటంటే యోగా. రైట్, యోగాలో థింగ్ ఏంటంటే రెండు అవుతాయి మనకి, మీ బాడీ వెయిట్ మీరు లిఫ్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి మీకు మసిల్ స్ట్రెంగ్త్నింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. మన బాడీ వెయిట్ మనం లిఫ్ట్ చేసుకోగలిగితే ఫిట్. కరెక్ట్, రైట్. సో మన రీచ్ ఆఫ్ విల్ బి 50-60 కేజీస్. కరెక్ట్, దాంతో పాటుగా మీకు ఫ్లెక్సిబిలిటీ.